అందరికీ చెప్పాం, నేను రాజేష్ మహాసేన. నా ఫోన్ నెంబర్ 9500200-1326. ఆమె దళిత్. ఈరోజు ఒక మూడు విషయాలు చెప్తాను, స్పీడ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి బ్యాంకుల గురించి, రెండు ప్రైవేట్ సెక్టార్లో దళితులకి రిజర్వేషన్ల గురించి, మూడోది జేఎఫ్సి అనేదో బెటర్గా మన వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళకి కలిపి వాళ్ళ గురించి. ఫస్ట్ బ్యాంకుల విషయానికి వద్దాం. బ్యాంకుల విషయానికి వస్తే, నేను మొన్న బ్యాంక్ వెళ్తే అక్కడ ఒక ఇద్దరు ఆడవాళ్ళని, పేద ఆడల్ని, పేద స్త్రీలని బ్యాంక్ ఆఫీసర్లు ఏ విధంగా వేధిస్తున్నారో నేను చూశాను. ఒక ఆమె 1500 ఉందంటే ఆమె అకౌంట్లో దాదాపుగా 6 నెలల నుంచి ఆమె తీసుకోలేదు. ఇప్పుడు ఏదో పేకల మీదకి వచ్చింది, నా 1500 డ్రా చేసుకోవడానికి ఒక ఆవిడ వచ్చారు. అలాగే ఇంకొక ఆవిడ ఏటీఎం లేక ఓచర్ ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఇంకొక ఆవిడ వచ్చారు. ఒక ఆవిడ చేతిలో చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లోడిని ఎత్తుకుని ఎండలో నడుచుకుంటూ వచ్చిందంట ఆవిడ. అయితే దానికి బ్యాంకు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఈ 1500 ఉందని వచ్చిన ఆవిడకి ఆవిడ మినిమం బ్యాలెన్స్ 3000 మెయింటైన్ చేయని కారణంగా 1500 ఎప్పుడో బ్యాంకు వారు స్వాధీనం చేసుకున్నారట. ఆ చౌకబురు చల్లగా చెప్పారు. రెండోది, 1000 రూపాయలు తీసుకుందామని వచ్చిన ఆవిడకి, మీరు డబ్బులు తీసుకోవాలంటే మీకు ఓచర్ ద్వారా ఇవ్వం, మీరు ఏటీఎం కార్డుకి అప్లై చేసుకుంటే ఆ ఏటీఎం కార్డు పోస్టులో మీ ఇంటికి పంపిస్తాం. ఆ పోస్టులో నుంచి మీరు సంతకం పెట్టి అది తీసుకుని ఆ తర్వాత ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఏటీఎం కార్డు పిన్ ఎంటర్ చేసి మీరు డబ్బులు తీసుకోవాలి అంటున్నారు ఆ 1000 రూపాయల కోసం. ఎంత పక్కాగా రూల్స్ పాటించే బ్యాంక్ ఆఫీసర్లరా. ఎవడో మొన్న మోడీయో బోడీయో ఒకడు 11400 కోట్లు టోపీ వేశాడు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి. అప్పుడు మీరు ఏం పీకుతున్నారు? ఒక 50,000-25,000 లోన్ తీసుకుని కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రైతుల మీద పడి వాళ్ళ ఇళ్ళ జప్తు చేస్తాం, వాళ్ళ పొలాలు జప్తు చేస్తామని భయపెట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన బ్యాంక్ ఆఫీసర్లారా. 9000 కోట్లు విజయ్ మాల్యా గారు పట్టుకుని విదేశాలకు దొబ్బేసినప్పుడు ఏం పీకుతున్నారు? ఇక్కడే బోళ్ళంతమంది బడ రాజకీయ నాయకులు లోన్లు తీసుకుని కట్టట్లేదు అన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ముష్టెత్తుకునే ముష్టోళ్ళలాగా ప్లకార్డులు పట్టుకుని నించున్న బ్యాంక్ ఆఫీసర్లారా, పిల్లల్ని ఎత్తుకుని ఎక్కడో దూరం నుంచి ఎండను నడుచుకుంటూ వచ్చిన ఒక ఆమెకి 1000 రూపాయలు తన డబ్బులు తనకి ఇవ్వడానికి మీ జేబులో డబ్బులు ఇస్తున్నట్టు, మీ అమ్మ పెనుమిడి సంపాదించిన డబ్బులు ఇస్తున్నట్టు రూల్స్ మాట్లాడే మీరు వీళ్ళు 1000 కోట్లు దొబ్బేసి పట్టుకుపోతుంటే మీరు ఏం పీకుతున్నారు? బ్యాంక్ అంటే, బ్యాంకింగ్ సిస్టమ్ అంటే, మేము పట్టుకొచ్చి దాచుకున్న డబ్బుల్ని మీరు వడ్డీలకి కొంచెం ఎగస్ట్రా వడ్డీకి తిప్పుకుని దాని మీద వచ్చే వడ్డీతో జీతాలు తీసుకుని బతికే బ్రతుకులు మీ. బ్యాంక్ అంటే మీ సొంత డబ్బులే, మీ పొలాలు అమ్మేసుకుని తెచ్చిన డబ్బులతో మీరు వ్యాపారం చేయట్లేదు బ్యాంక్ ఆఫీసర్లరా. కొంతమందికి ఇది వర్తిస్తుంది, కొంతమంది జెన్యున్గా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి పక్కన మాట్లాడు, పక్కన పెట్టండి. ఎవడైతే ఇది మా అమ్మ మా బాబు డబ్బు ఇది కాబట్టి మేము జాగ్రత్తగా ఇస్తున్నాం, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడానికి 100 రకాలుగా ఆలోచిస్తున్నాం, బీసీలకి లోన్లు ఇవ్వాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాం, రైతులకి రుణాలు ఇవ్వాలంటే మేము అసలు యాక్సెప్ట్ చేయం, రైతులకి కొన్నాట్లకే ఇస్తాం కొన్నాట్లకి ఇవ్వం అని చెప్పే రూల్స్ పెట్టే ప్రతి ఒక్క గతవక్కి కూడా నేను ఈ వీడియో. రైతు రుణమాఫీ గవర్నమెంట్ చేసింది, గవర్నమెంట్ చేస్తే మీరు వెళ్ళి మీ పాస్బుక్లు తెచ్చుకోండి అని చెప్తే రైతులు వాళ్ళ పాస్బుక్ల కోసం వస్తే ఒక్కొక్కడు ఎంతంత బిల్డప్ ఇస్తున్నారా? మీ డబ్బేదో రైతులు దొబ్బేసినట్టు, లేకపోతే మీ సొంత డబ్బులే మీరు వాళ్ళకి అప్పించినట్టు, గవర్నమెంట్ నుంచి మీకు డబ్బులు రిటర్న్ రావన్నట్టు కోడకల్లారా. ఎస్సీలకి లోన్లు ఇమ్మని పదే పదే గవర్నమెంట్లు మొత్తుకుంటున్నా, మీ బాబు సొమ్ము అన్నట్టు ఎస్సీవాడికి లోన్ ఇవ్వరు, బీసీవాడు ఎవడన్నా వచ్చాడైతే ఆడికి ఇవ్వరు, ఎవడన్నా కొంచెం డబ్బులు డాబు చూపించి ఒక పెద్ద కారు వేసుకుని వస్తే దారాదత్తం చేస్తారు 1000 కోట్లు. మొన్న మోడీగడు పట్టుపోయిన 11400 కోట్లతో 14,000 మంది ఎస్సీ కుర్రోళ్ళ జీవితాలు బాగు చేయొచ్చు తెలుసారా నా కొడకల్లారా? ఎవడకన్నా 9000 కోట్లు పట్టుపోయాడు అవడ విజయ్ మాల్యా గారు. ఆ 9000 కోట్లతో దాదాపు 90,000 మంది జీవితాలు మార్చొచ్చు తెలుసారా? మీకు బ్యాంకు కొన్ని రూల్స్ పెడితే, కొన్ని రూల్స్ మీ సొంత రూల్స్ పెట్టి మీరు ఈరోజు పేద ప్రజల్ని హింసిస్తున్నారు. నేను ఇదే చెప్తున్నాను ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకున్న వాళ్ళకి, రైతులకి. ఎవడన్నా మీ ఇంటికి వచ్చి మీరు కట్టాల్సిన డబ్బులు ఇమీడియట్గా కట్టాలి, లేకపోతే నేను పెద్ద సాయి కుమార్ని మీ ఇంటికి తాళాలేస్తానని చెప్పే ఎదవ ఎవడన్నా ఉంటే చెప్పు తీసి కొట్టండి, చెప్పు తీసి కొట్టారని. ఈ బ్యాంకులో ఇండస్ట్రీలకు మీరు దొబ్బెట్టిన డబ్బు ఎంతరా, ఆ డబ్బు రికవరీ వచ్చిందా లేదా, ఆ డబ్బు అంతా రికవరీ అయిన తర్వాత అప్పుడు మా దగ్గరికి రారా మేము చెప్తాను. అంటే మనం ఇంటి మీదకి వస్తే మనం సిగ్గుపడతాం కదా, ఆ సిగ్గును ఆసరా చేసుకుని మనమే చూపిస్తారు ప్రతాపం.
ఎవడన్నా ఒకడు జెన్యున్ గా కట్టుకునేవాడు వెళ్ళి లోన్ అడిగితే నీకు సిబిల్ స్కోర్ ఉందా, తక్కువ ఉందా, నువ్వు ఇంతకుముందు ఏ లోన్లు తీసుకున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ బ్యాంకులో ట్రాన్సాక్షన్ ఎంత ఉంది, ఇన్ని ప్రశ్నలు అడిగే విధవలో ఇలాంటి వాళ్ళకి వేల కోట్లు ఎక్కడి నుంచి దబ్బెడుతున్నారా? ఇలా మీ మీ బాబు సంపాదించిన డబ్బారా అది? వాళ్ళ మీద గవర్నమెంట్లు కూడా యాక్షన్ తీసుకోవు. 500 మినిమం బ్యాలెన్స్ అనే అకౌంట్లు ఓపెన్ చేయించి, 0 బ్యాలెన్స్ అనే అకౌంట్లు ఓపెన్ చేయించి, దానిలో ఎవరికి చెప్పకుండా 3000 బ్యాలెన్స్ లేని ప్రతి అకౌంట్లో ఉన్న డబ్బులు కట్ చేసేయండి అని. 1772 కోట్లు పేద ప్రజల డబ్బులు కట్ చేశారా మీరు? ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరుగుతుంది అనుకుంటున్నారా సోదరులారా? ఒకసారి అర్థం చేసుకోండి. గవర్నమెంట్ పేద ప్రజలను దోచేస్తుంది, దోచేసి ఇలాంటి బడాబాబులకి కమిషన్లు తీసుకుని ఇచ్చి వాళ్ళ దేశాలను దాటేస్తుంది. నిజంగా సిబిల్ స్కోర్ చెక్ చేయాల్సింది 1 లక్ష 2 లక్షలు లోన్ అడిగేవాడు కాదురా. విదేశాలకు వెళ్ళిపోయేవాడు ఎవడైతే పాస్పోర్ట్ ఉందో, పాస్పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి సిబిల్ స్కోర్ చెక్ చేయండి. పాస్పోర్ట్ నుంచి ఏ దేశాలకు ఎక్కడికెక్కడికి పారిపోతున్నారో చూసుకుని అది సిబిల్ స్కోర్ పర్ఫెక్ట్ గా ఉంటేనే వాడిని విదేశాలకు వెళ్ళనివ్వండి. అక్కడ పడుతుంది బ్రేక్. డబ్బులు ఇక్కడ డబ్బులు దొబ్బేసి పారిపోయే విధవలందరినీ మనం అక్కడ ఆఫ్ చేయొచ్చు. వాళ్ళని వదిలేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలు, రైతులు 2015లో 3000 మంది రైతులు చచ్చిపోయారు కేవలం బ్యాంకు వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక. ఎస్సీ కార్పొరేషన్ లోన్, ఒక లోన్ అడగడానికి వెళ్తే 100 రూల్స్ అడుగుతారు. నువ్వు ముందే నీ సబ్సిడీ ఎంత అయితే వస్తుందో ఆ డబ్బులు తెచ్చి మాకు కట్టు, లేకపోతే ఈ ఏదైతే మనం యూనిట్ పెడతాం ఆ యూనిట్లో పెద్ద ఏమీ లేదు, ఆ యూనిట్ వల్ల పెద్ద ఇన్కమ్ రాదు, వీళ్ళేదో పెద్ద జ్యోతిష్కుల్లాగా భవిష్యవాణి చెప్పేసి వాళ్ళలాగా కొంతమంది బ్యాంక్ ఆఫీసర్ల కోసం మాట్లాడుతున్నాను. అలాంటి గదవ ఆఫీసర్ ఎవడైనా వస్తే డబ్బులు మళ్ళీ బ్యాంక్ ఇంకో చట్టం ఇచ్చారండి. ఎవడన్నా నిజంగా కడదామని తీసుకుని లోన్ తీసుకుని ఆడి ఇల్లునో దీన్నో తాకట పెడతారు చూసారా, వాళ్ళ కానీ 3 నెలలు కంటిన్యూ కట్టకపోతే ఇమ్మీడియట్ గా ఎన్పిఏ తొక్క చేసి సర్ఫేసీ యాక్ట్ అంట, సర్ఫేసీ యాక్ట్ అని చెప్పి వెంటనే ఇది చెప్పకుండా ఇల్లు అమ్మేసుకునే హక్కు ఉంది బ్యాంకులకి. మరి వేల కోట్లు పట్టుకోవాలని వాళ్ళు సంకనాడుతున్నారా? వాళ్ళు ఏం పెంచుతున్నారా? వాళ్ళ దగ్గర ఏం తీసుకుని ఏం అమ్ముతున్నారు మీరు? ఒక బ్యాంక్ మేనేజర్ తలుచుకుంటే 20 లక్షల దాకా లోన్ అతను సొంత డిసిగ్నేషన్తో శాంక్షన్ చేయొచ్చు. కానీ 1 లక్ష రూపాయలు లోన్ చేయడానికి 100 సార్లు తెప్పించుకుంటారు మీ బ్యాంకుల చుట్టూరా. ఎవడన్నా ఒక ఎడ్యుకేషన్ లోన్ అడిగితే వాడిని 100 రకాలుగా ఆరాలు చేసి హింసిస్తారు మీరు. 1 నెల 2 నెలలు కట్టకపోతే ఇళ్ల మీద పడి మీరు దౌర్జన్యం చేస్తారు. బ్యాంక్ ఆఫీసర్లారా రౌడీలా మీరు? నాలాంటి వాళ్ళు ఎవడన్నా తగిలారనుకో ఒక్కొక్కడికి ఇన్షట్లు తిరిగిపోతాయి. నేను ఇదే చెప్తున్నాను, ఎస్సీ కార్పొరేషన్ కానీ లేకపోతే రైతు రుణాలు కానీ ఎవడన్నా కనుక బ్యాంక్ మేనేజర్ మీ దగ్గరకు వచ్చి రొబాబు చేసేవాడు ఉంటే, మీరు కట్టాలి కట్టే స్థితిలో ఉంటే కట్టేయండి, కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మీ మీదకి వచ్చి రొబాబు చేసే ఎదవ ఎవడన్నా ఉంటే ముందు వీళ్ళ పేకండి, వెళ్ళి రాజకీయ నాయకులు పేకండి 100 వేల కోట్లు తీసుకున్న వాళ్ళని, తర్వాత మేము కడతామని చెప్పండి ధైర్యంగా. అదేం పరువు తక్కువేం కాదు. ప్రతి బ్యాంక్ మేనేజర్కి, ప్రతి బ్యాంక్ ఎంప్లాయ్కి చెప్తున్నాను, మీరు ఆ బ్యాంకులో డబ్బులు దాచుకునే కస్టమర్ల యొక్క ముష్టితో బ్రతుకుతున్నారు. వాళ్ళు ఇచ్చిందే నీ జీవితం. నీకు ఈరోజు కారు ఉంది, వేలకు వేల శాలరీ ఉందంటే నీ క్యాపబిలిటీని చూసి ఎవడు ఇచ్చలేదు నీకు ఆ ఉద్యోగాలు. బ్యాంకులో డబ్బులు దాచుకున్న ప్రతి కస్టమర్ కూడా నీకు జీతం ఇస్తున్నాడు. వాడి పట్ల నువ్వు గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఎవడన్నా మనకు తెచ్చి 1 లక్ష రూపాయలు మనకు పెట్టుబడి పెడితే ఆ దాంతో మనం వ్యాపారం చేసుకుంటూ, దాంతో మన పిల్లల్ని పిల్లల్ని పోషించుకుంటూ వాడిని ఎంత గౌరవంగా చూస్తాం? ఎరా కస్టమర్ల పట్ల మీకు ఆ గౌరవం లేదారా? మీరు ఏమన్నా దిగొచ్చారా బ్యాంక్ ఆఫీసర్లు అంటే? పడకల్లారు. కొంతమంది బ్యాంక్ ఆఫీసర్లని, అందరినీ కాదు, బ్యాంకులు కూడా అయిపోయిందిగా. నెక్స్ట్, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లు ఎందుకు, గవర్నమెంట్ సెక్టర్లోనే చాలా రిజర్వేషన్లు పొందేస్తున్నారు ఎస్సీలు అంటున్నారు. అరే బాబు, గవర్నమెంట్ సెక్టార్లో రిజర్వేషన్లు ఉన్నాయి, దళితులకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ప్రతి గవర్నమెంట్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు తెలివితేటలుగా. అక్కడ అన్ని ప్రైవేట్ పరం అయిపోతే ఇంకా ఎక్కడుందో మాకు, మాకు వచ్చేది ఉద్యోగాలు వచ్చి ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇలాంటి మోడీగాడు జనం డబ్బులతో వ్యాపారం చేస్తాడు ప్రైవేట్ కంపెనీ అది. ఆ జనం డబ్బుతో వ్యాపారం చేసినప్పుడు మా వాళ్ళకి అందులో రిజర్వేషన్ ఇస్తే ఏంటి మీకు నొప్పి? గవర్నమెంట్ సెక్టర్లన్నీ ప్రైవేట్ చేసేస్తారా? ప్రైవేట్ సెక్టర్లో మీ కులం వాడికి ఇచ్చుకుంటారా? మరి దళితులు ఏమైపోవాలి? దళితులు ఎక్కడ పోవాలి? చచ్చిపోవాలా? ఎవడన్నా దళిత ఎంప్లాయీ ఉంటే కనుక ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా గవర్నమెంట్ ఎంప్లాయీనన్నా అడి వేధించి నరకం చూపిస్తారు అడిగి మీరు. అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఈరోజు మహాసన తోడుగా ఉండబోతుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే దయచేసి మా దగ్గర పెట్టండి. మీకు మీరే బాధపడిపోయి ఇబ్బంది పడిపోయి ఆత్మహత్యలు దాకా వెళ్ళొద్దు దయచేసి. మీ అందరికీ చేతులు జోడించి నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. సమస్య ఉంటారా తమ్ముడు నాకు ఈ సమస్య ఉందని ముందు మా దగ్గర దాన్ని మేము ఖాళీగా ఉన్నాం, మేము ఎంత దూరం ఉన్నా రాగలం.
మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి దయచేసి మాకు మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే దయచేసి మాతో పంచుకోండి, మేము ఎంతవరకు అయినా తీసుకెళ్ళగలుగుతాం వాటిని. నెక్స్ట్ జేఎఫ్సి అని చెప్పి ఒక ఏదో ఆర్గనైజేషన్ పెట్టారు మనకున్న సమస్యల మీద, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అట. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. వీళ్ళ తెలుగు వాళ్ళు అందరూ దద్దంలు అంటానికి, మీరు ఇలాంటి పనులు చేస్తే ఇంకా దద్దంలు అయిపోతాం మనం. పోరాటం చేయండి, పోరాటం చేయాలి. పోరాటానికి కావాలంటే మాలాంటి వాళ్ళని కూడా వచ్చి సపోర్ట్ చేస్తాం మీకు, ఎంతమంది వేల మంది కావాలన్నా. దళితులకు అందులో వాల్యూ ఉంటుంది అంటే. అంతేగాని మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేసి పొడిచేసేది ఏం లేదు. నిజం చెప్తున్నాను నిర్భయంగా నేను. మీకు ఏమైనా దమ్ముంటే జల్లికట్టు కోసం తమిళనాడులో చేసిన పోరాటంలాగా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ జల్లికట్టు ఆఫ్టర్ ఆల్ ఒక గేమ్, దానికోసం అంత పోరాటం చేశారు. ఇక్కడ స్పెషల్ స్టేటస్ వస్తే చాలా మంది జీవితాలు మారతాయి అని తెలుసు అందరికీనే, కానీ దీనికి ఎందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్? పోరాటం చేయడానికి లేదా ఎవడంట్లోనూ పౌరుషం లేదా? పోరాటాలు చేయండి. ఎస్సీ కార్పొరేషన్ కోసం, ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం మేము అప్లికేషన్లు పెడుతున్నాం కానీ ఇవ్వట్లేదు లోన్లు. అలాంటి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దయచేసి నా మాటలో ఉన్న కరుకుతనాన్ని కాకుండా దానిలో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో క్రిస్టియన్ ఓటింగ్ డిసైడ్ చేయబోతుంది. క్రిస్టియన్స్ని ప్రతి ఒక్కరు తక్కువగా చూస్తున్నారు, క్రిస్టియన్ ఓటింగే డిసైడ్ చేయబోతుంది. ఇంతకుముందు దళితులు చదువు లేక ఐక్యతకున్న వాల్యూ తెలియకున్నారు, ఇప్పుడు క్రిస్టియన్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు శుభ్రంగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఉన్నారో వాళ్ళకి తెలుసు. నిజాలు ఏంటో తెలుసు. ఎవరిని గెలిపించుకుంటే మాకు మంచి జరుగుతుందో కూడా తెలుసు వాళ్ళకి. కాబట్టి క్రిస్టియన్ని తక్కువ అంచనా వేసే ప్రతి రాజకీయ నాయకుడికి ఇదే మా హెచ్చరిక. అందరినీ కలుపుకుని వెళ్ళండి, అందరికీ ఉపయోగపడేలాగా ఉండండి. జై భీమ్, జై భారత్, జై మహాసేనా.